టైం ట్రావెల్ చాలా ఏళ్లుగా ఈ ప్రపంచంలో ఉన్న మేధస్సుకే సవాలు విస్తృతున్న ప్రశ్న. చాలామంది ఖగోళ శాస్త్రవేత్తలకు తీరని కోరికగా ఉండిపోయింది. ఆదిత్య 369 సినిమాలో చూసినట్లు పాస్ట్ ఫ్యూచర్కి ఎలా వెళ్ళాలి అని సైంటిస్టులు ఆలోచిస్తున్నారు. మరి టైం ట్రావెల్ సాధ్యమేనా? ఎవరైనా అలా వెళ్ళి వచ్చారనేది తెలుసుకుందాం. టైం ట్రావెల్ సాధ్యమే అని, తాము టైం ట్రావెల్ చేశామని ఈ ప్రపంచంలోనూ కొంతమంది అంటున్నారు. అది ఎలా సాధ్యమో, దానికి వారు చూపించే ఆధారాలు ఏంటి అనేది చూద్దాం. అవన్నీ నిజాలుగా అనిపించినా నమ్మటం మన వల్ల కాదు. ఇప్పుడు అలాంటి సంఘటనల గురించి తెలుసుకుందాం. 1928లో రిలీజ్ అయిన చార్లీ చాప్లిన్ సినిమా సర్కస్పై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ఈ సినిమాలో ఈ సీన్లో ఎవరో ముసలామే రోడ్డుపై వెళ్తూ సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నట్లుంటుంది. ఆ కాలంలో సెల్ ఫోన్లు లేవు కాబట్టి ఆమె టైం ట్రావెల్ చేసి గతంలోకి వెళ్ళిందా అనే డౌట్ వచ్చింది. కానీ ఆమె ఎవరన్నది తెలియలేదు. దీన్ని చాలామంది చాలా రకాలుగా విశ్లేషించారు. ఓ నమ్మదగిన విశ్లేషణ ప్రకారం ఆ కాలంలో కొత్తగా కనిపెట్టిన చెవిటి మిషన్ను ఆమె ఉపయోగిస్తూ ఉండవచ్చని అంచనాకొచ్చారు. టైం ట్రావెల్ నమ్మేవాళ్ళు మాత్రం చెవిటి మిషన్ వాదన ఒప్పుకోలేదు. ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఈ ఫోటో చూసారా? 1941 నాటిది. ఇందులో ఓ వ్యక్తి మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉన్నాడు కదా. వాళ్ళంతా అప్పటి డ్రెస్ కోడ్లో ఉంటే ఈ ఒక్కడు మాత్రం మోడర్న్ డ్రెస్లో సన్ గ్లాసెస్తో కనిపిస్తున్నాడు. బ్రిటిష్ కొలంబియాలో ఓ బ్రిడ్జ్ రీఓపెనింగ్కి ఇలా వచ్చాడు. అతడు 21వ శతాబ్దానికి చెందినవాడని, టైం ట్రావెల్ చేసి 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళాడని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఆ కాలంలో ఇలాంటి స్టైల్ డ్రెస్సులు లేవు. ఈ ఫోటో నిజమైనదా, మార్ఫింగ్ చేసిందా అన్న అనుమానాలు ఉన్నాయి. నిజమే అయితే అతను ఎవరు, గతంలోకి ఎలా వెళ్ళగలిగాడన్న ప్రశ్నలకు సమాధానం లేదు. 1951లో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఒక కుర్రాన్ని కారు ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. అతని డ్రెస్ జేబుల్లో చెక్ చేసిన స్థానికులు షాక్ అయ్యారు. ఎందుకంటే అతను 1876కి చెందిన రోడాల్ఫ్ ఫెంచ్. అతని దగ్గర ఉన్న ఛార్జీల బిల్లులు ఇతరత్రాన్ని 1876నే చూపిస్తున్నాయి. 1876లో ఇతను మిస్ అయ్యాడు. అతని కోసం చాలామంది వెతికారు కూడా. అలాంటి వ్యక్తి 1951లో కనిపించి యాక్సిడెంట్లో చనిపోవడం షాకింగ్ విషయమే. అంటే అతను టైం ట్రావెల్ చేసినట్లే. ఇక్కడ అంతుపట్టని విషయం ఏమిటంటే, 1876లో మిస్ అయినప్పుడు అతను ముసలివాడు, 1951లో అతను 20 ఏళ్ల కుర్రాడిలో ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమైందనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇతని పేరు ఆండ్రూ కార్లసిన్. ఇతని వయసు 44 సంవత్సరాలు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అక్రమాలకు పాల్పడుతున్నాడని 2003లో ఇతను న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను 50,000 రూపాయలతో షేర్లు కొన్నాడు. వాటిని అమ్ముతూ మళ్లీ కొంటూ ఇలా 2 వారాల్లోనే 2,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డాడంటూ ఇతను అరెస్ట్ చేశారు. ఇంటరాగేషన్లో ఒక్కసారి కూడా ట్రేడింగ్లో ఫెయిల్ అవ్వకుండా ఎలా సక్సెస్ అయ్యామని ప్రశ్నించక అతని సమాధానం ఆశ్చర్యానికి గురిచేసింది. తాను ఇప్పటివాడని కాదని, ఫ్యూచర్కి చెందినవాడనని చెప్పాడు. 2256లో తాను పుట్టానని, టైం ట్రావెల్ చేసి వెనక్కి వచ్చాడని అన్నాడు. అధికారులు అది విని షాక్ అయ్యారు. ఇదే ఓ మిస్టరీ అయితే, ఓ సందర్భంలో బెయిలి విషయమై కోర్టుకి తీసుకువెళ్తుండగా మధ్యలోనే మిస్ అయ్యాడు. మరలా కనిపించలేదు. ఓబెర్లీ జార్డైన్. వీళ్ళిద్దరూ 1901లో ఫ్రాన్స్లోని ప్రెటి ట్రియానస్ ప్యాలెస్కి వెళ్లారు. నిజానికి ఆ ప్యాలెస్లో ఎవరూ నివసించట్లేదు. వీళ్ళిద్దరికీ మాత్రం అక్కడ కార్టెల్లో మరో ఇద్దరు కనిపించారు. ఆ ఇద్దరూ అచ్చం వీళ్ళలాగే ఉన్నారట. షాక్ అయిన వీళ్ళు యాన్ అడ్వాంచర్ అనే బుక్లో ఈ సంఘటన గురించి వివరించారు. కార్టెల్లో కనిపించిన ఇద్దరు 18వ శతాబ్దానికి చెందిన వాళ్ళని, ప్రస్తుతం ఆత్మలుగా తిరుగుతున్నారని బుక్లో రాశారు. అయితే 18వ శతాబ్దంలో బ్రతికున్న వాళ్ళిద్దరు టైం ట్రావెల్ చేసి 19వ శతాబ్దంలోకి వచ్చారా? ఇదంతా నిజమేనా అన్న అనుమానాలకు సమాధానం దొరకలేదు. ఈ సంఘటనల గురించి ఇంటర్నెట్లో వెతికితే మీకు మరింత సమాధానం దొరకవచ్చు. ఇవన్నీ తెలుసుకున్నాక మీకేమనిపిస్తుంది? టైం ట్రావెల్ సాధ్యమే అనిపిస్తుందా? టైం ట్రావెల్ ఎలా చేయాలనే దానిపై రకరకాల సిద్ధాంతాలున్నాయి. కొన్ని వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని చెబితే, కొన్ని పూర్తిగా ఊహలతో రూపొందించినవి. ఎక్కువ మంది చెప్పేది మాత్రం టైం మెషిన్ గురించే. ఆదిత్య 369 సినిమాలోలాగా టైం మెషిన్లో కూర్చుంటే అదే మనల్ని గతంలోకి భవిష్యత్తులోకి తీసుకుపోతుందని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అయితే అలాంటి మిషన్ను ఇప్పటి వరకు ఎవరూ తయారు చేయలేకపోయారు. టైం ట్రావెల్ జరగాలంటే ముందు మన కాలం ఎలా గడుస్తుందో మాట్లాడుకోవాలి. సూర్యుడు ఉదయించగానే తెల్లారిందని,
అస్తమించగానే ఆ రోజు ముగుస్తున్నట్లుగా మనం భావిస్తాం. 24 గంటల కాలాన్ని ఓ రోజుగా లెక్కిస్తాం. భూమి మీద ఉన్నప్పుడు ఈ లెక్క కరెక్టే. అదే ఏ గురుగ్రహం పైన మనం ఉంటే అక్కడ రోజు గడవడానికి ఎన్ని గంటలు పడుతుందో తెలుసా? 10 గంటలే. అదే శుక్రగ్రహంపై ఉన్నామనుకోండి, అక్కడ ఒక రోజు గడవాలంటే గంటలు కాదు, ఏకంగా 243 రోజులు పడుతుంది. ఎందుకంటే ఆ గ్రహం తన చుట్టూ తాను అత్యంత నెమ్మదిగా తిరుగుతుంది. చిత్రం ఏమిటంటే అక్కడ ఒక రోజు గడవక ముందే 1 సంవత్సరం మనకు పూర్తయిపోతుంది. ఆ గ్రహం తన చుట్టూ తాను తిరగకముందే సూర్యుని చుట్టూ భూమి ఒకసారి తిరిగేస్తుందన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒకటే, ఈ గంటలు రోజులు ఇవన్నీ మనం భూమిని లెక్కలోకి తీసుకుని పాటిస్తున్నవే. ఒకసారి భూమిని దాటి మనం ఆలోచిస్తే కాలమన్న పదానికి అర్థమే మారిపోతుంది. గంటలు రోజులు అన్నీ అర్థాలు వేరవుతాయి. గతంలోకి ప్రయాణించడం అంటే ఏంటి? మనం నిన్నటి కాలానికి వెళ్తే, అంటే 24 గంటలు వెనక్కి వెళ్తే గతంలోకి వెళ్ళినట్లే, అదే 24 గంటలు ముందుకు వెళ్తే భవిష్యత్తులోకి వెళ్ళినట్లే. అది ఎంత సులభం కాదు కదా. అందువల్ల ఎలా వెళ్ళాలి అనేది మొదటి ప్రశ్న. దానికి ఆన్సర్ తెలిస్తే ఎంత గతంలోకి వెళ్ళాలి, ఎంత భవిష్యత్తులోకి వెళ్ళాలో తెలుసుకోవచ్చు. అలా చెప్పడం ఏ శాస్త్రవేత్త వల్ల కూడా కాలేదు. అసలు కాలం ఉన్నదా లేదా, ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. సినిమాల్లో చూసినట్లు కాకుండా నిజంగానే గతంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అది ఎలాగో తెలియాలంటే ముందు కాలం ఎలా గడుస్తుందో మనం తెలుసుకోవాలి. ఈ విశ్వం, కాలపుంతలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ గతిస్తున్నది కాంతి ప్రవాహంతోనే. అసలు ఈ కాంతే లేకపోతే ఈ విశ్వమే లేదు. కాంతికి సమయం తోడై కాలం గడుస్తుందన్న భావన పుట్టింది. అందువల్ల కాంతి వేగమే భూత భవిష్యత్ వర్తమానాన్ని సూచిస్తుంది. ఇప్పటికే ప్రవహించిన కాంతి గతానికి చెందినది, ఇకపై ప్రవహించబోయేది భవిష్యత్. అందువల్ల కాంతి కంటే వేగంగా ప్రయాణిస్తే టైం ట్రావెల్ సాధ్యమే. కానీ కాంతి వేగం సెకనుకు సుమారు 300,000 కిలోమీటర్లు అని మనం చదువుకున్నాం. అంటే గంటకు సుమారు 1,79,00,000 కిలోమీటర్లకు వెళ్ళాలి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం చంద్రుడిని చేరడానికి 1.5 రోజు టైం పడుతుంది. అదే కాంతి వేగంతో వెళ్తే సెకను కాలంలోనే వెళ్ళగలం. మార్స్ పైకి రాకెట్లు చేరడానికి ఇప్పుడు 5 నెలల సమయం పడుతుంది. అదే కాంతి వేగంతో వెళ్తే 3 నిమిషాల్లోనే మార్స్ పైకి వెళ్ళవచ్చు. మరి కాంతి వేగాన్ని మనం అందుకోగలమా? అది సాధ్యమేనా? దీనిని నిరూపించడానికి వచ్చిందే ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం. ద్రవ్యరాశి గల ఏ వస్తువు కాంతి కంటే వేగంగా వెళ్ళలేదని చెప్పాడు. ఈ సిద్ధాంతం నిజమేనని ప్రయోగాల్లో రుజువైంది. అందుకే ఈ సృష్టిలో కాంతిది అత్యధిక వేగంగా ఉంది. మనం చెప్పుకుంటున్న కాలానికి కాంతికి సాపేక్ష సంబంధం ఉంది. ఈ సృష్టిలో ప్రతిదీ కాంతి కాలం కొలతలతో ముడిపడి ఉంది. కాంతి పయనం ప్రవాహం వల్లే కాలం తగ్గిపోతున్నట్లు కనిపిస్తుంది. కాంతి వేగానికి సమానంగా మనము ప్రయాణిస్తే అప్పుడు కాలం తగ్గుతుంది. అంటే ఏదైనా స్పేస్షిప్లో కాంతి వేగంతో ప్రయాణిస్తూ ఉంటే ఆ టైంలో మన కాలం దాదాపుగా స్థిరంగా ఉంటుంది. కాంతి కంటే వేగంగా ప్రయాణిస్తే కాలం తగ్గిపోతుంది. అప్పుడు మనం భవిష్యత్తులోకి వెళ్ళి గతాన్ని చూడగలము అనేది కొందరు శాస్త్రవేత్తల అంచనా. దీనికి ఉదాహరణకు, మనం ఏదైనా ఒక వస్తువును చూడగలుగుతున్నామంటే దాని అర్థం ఏమిటి? ఆ వస్తువు మీద కాంతి పడి అది మన కంటికి రిఫ్లెక్ట్ అయ్యి ఆ వస్తువును మనం చూడగలుగుతున్నాం. అంటే సెకండ్ కాలంలో మనం ఎంతో కొంత గతంలో ఉన్నట్లే. దీని గురించి బాగా చెప్పుకుంటే సూర్యుడి నుండి కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. అంటే 8 నిమిషముల గతంలో ఉన్న సూర్యుడిని మనం ఇప్పుడు చూస్తున్నాం. అత్యంత దూరంలో ఉన్న ఈ విశ్వంలో ఏవైనా 2 నక్షత్రాలు ఢీకొని పేలితే ఆ పేలుడి కాంతి మన కళ్ళకు చేరడానికి 2 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడు అంతరిక్షంలో ఏదైనా పేలుడి కాంతిని చూస్తే అది ఇప్పుడు కాకుండా ఎప్పుడో పేలినట్టు అర్థం. అదేవిధంగా భూమిపై జరిగే సంఘటనలు కూడా కాంతి రూపంలో అంతరిక్షంలోకి వెళ్తూ ఉంటాయనేది మరో సిద్ధాంతం. అంటే 1,000 సంవత్సరాల క్రిందట భూమిపై జరిగిన ఘటనలు ఇప్పటికీ రోదశిలో కాంతి రూపంలో వెళ్తూ ఉంటాయి. వాటిని మనం కళ్ళారా చూడాలంటే కాంతి కంటే వేగంగా ప్రయాణించాలి. ఘటనలు ఎంత దూరం ప్రయాణించాయో అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే అవి మన కంటికి కనిపిస్తాయి. అంటే మన గతాన్ని మనం చూడగలం కానీ దానిలో ఏ మార్పులు చేయలేం. అయితే ఈ సృష్టిలో కాంతి కంటే వేగంగా ఏది వెళ్ళదనేది ఐన్స్టీన్ మాట. ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ టైం ట్రావెల్పై లోతైన పరిశోధన చేశారు. ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న చోట కాలం నెమ్మదిస్తుందని అంచనా వేశారు. ఆ సిద్ధాంతం ప్రకారం బ్లాక్ హోల్ దగ్గరలో కాలం వేగం సగానికి తగ్గిపోతుంది. అంటే అక్కడికి వెళ్ళి 20 ఏళ్ళు గడిపితే భూమిపై అది 40 ఏళ్లతో సమానం. అయితే బ్లాక్ హోల్ దగ్గరికి కాంతి వేగంతో వెళ్ళిన 1,000 సంవత్సరాలు పడుతుంది. నేలపాటు స్పేస్షిప్లో ఉన్నవాళ్ళు బ్రతకడం సాధ్యం కాదు.
అసలు ఈ కాంతితో సంబంధం లేకుండా మనం ఈ విశ్వం నుంచి మరో విశ్వంలోకి వెళ్ళడానికి వామ్ హోల్స్ మార్గం చూపిస్తాయని ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్తో పాటు చాలామంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. వామ్ హోల్స్ అనేవి అంతరిక్షంలో షార్ట్కట్స్ లాంటివి. ఇవి ఒక విశ్వంలో ఏ ప్రాంతం నుంచి అయినా మరో ప్రాంతంలోకి క్షణాల్లో వెళ్లేందుకు వీలు కల్పిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే వామ్ హోల్స్ టైం మిషన్లుగా పనిచేస్తాయి. ఇవి విశ్వం అంతా వ్యాపించి ఉన్నాయని ఐన్స్టీన్ నమ్మాడు. ఇవి ఉన్నాయా లేదా అనేది ఒక సమస్య అయితే, వీటిలో ప్రాణం తీసేంత ఎక్కువ రేడియేషన్ ఉంటుందనేది మరో సమస్య. అందువల్ల వామ్ హోల్లో ప్రయాణం ప్రస్తుతానికి ఊహ మాత్రమే. అంతరిక్ష ప్రయోగాల్లో పోటీ పడే రష్యా విశ్వ రహస్యాలను ఛేదించేందుకు ఒక ప్రాజెక్ట్ చేపట్టింది. అదే టెలిపోర్టేషన్. దీని ద్వారా మనం ఒక వస్తువును ఒక చోట నుండి వేరొక చోటకు టెలిపోర్టేషన్ ద్వారా పంపాలి అనుకుంటే, దానిలో ఉండే ఆటమ్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా విడదీసి ఆటమ్ షేప్ సైజ్ డేటాని రెడీ చేస్తారు. తిరిగి ఆ వస్తువుని ఎక్కడైతే ఉంచాలి అనుకుంటున్నారో అక్కడ ఆటమ్స్ అన్నిటినీ కలిపి టెలిపోర్టేషన్ ద్వారా ఆ వస్తువును వేరే చోటకు పంపుతారు. దీని ప్రకారం మనుషుల్ని కాంతి రూపంలోకి మార్చుతారు. మనిషిలోని అణువులన్నిటిని వేరు చేసి వాటిని విశ్వంలోని మరో ప్రాంతానికి చేరుస్తారు. అక్కడ తిరిగే అణువులన్నీ కలిసి మానవ నిర్మాణం ఏర్పడుతుంది. నిజానికి ఇది ఒక ప్రమాదకరమైన ప్రాజెక్ట్. టెలిపోర్టేషన్లో సమాచారాన్ని చేరవేస్తే తప్పులేదు, కానీ మనుషులను చేరవేయాలనుకోవడం తప్పు అంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. చేరేటప్పుడు ఏ చిన్న తేడా వచ్చినా ప్రాణం పోయినట్లే. అణువులన్నీ తిరిగి మనిషిలా మారినా ప్రాణం తిరిగి వస్తుందన్న గ్యారంటీ లేదు. ఇలా కాలంతో టైం ట్రావెల్పై చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ ఒకటి అమలయ్యేలా లేవు. కాంతి వేగాన్ని అందుకోవడమే అసలు సమస్యగా చెప్పవచ్చు. అది సాధ్యమా కాదా అనేది ఇప్పుడే చెప్పలేం. పరిశోధనలు ప్రయోగాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.